Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హైదరాబాద్ టు మంగళగిరి ఇంటి మార్పు పవన్ కు కలిసి వస్తుందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలు చాలా విచిత్రంగా ఉంటాయి. తాజాగా తన అడ్రస్ ను హైదరాబాద్ నుండి మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ కు మార్చుకున్నారు. ఎందుకంటే రాబోయే ఎన్నికల కారణంగా జనాలకు దగ్గరగా ఉండడానికట. జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు తరచూ పవన్ పై చేస్తున్న ఆరోపణల్లో ఒకటేంటంటే హైదరాబాద్ లో కూర్చుని ఏపీ రాజకీయాలను కంపు చేస్తున్నారని. అందుకని తన స్థానికతను ప్రశ్నించే వాళ్ళకి అందరికీ సరైన సమాధానం చెప్పడం కోసమే హైదరాబాద్ నుండి మంగళగిరికి మకం మార్చేసినట్లు చెప్పారు. జనాలకు దగ్గర అవడం అంటే అడ్రస్ మార్చుకోవడమే అనుకుంటున్నట్లున్నారు. అడ్రస్ హైదరాబాద్ నుండి మంగళగిరికి మార్చేస్తే సరిపోతుందా? అడ్రస్ మార్చినంత మాత్రాన ఏపీ జనాలకు పవన్ దగ్గరైపోతారా? 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ పర్మనెంట్ అడ్రస్ చెన్నై. అప్పటికే సినిమా పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్కు మారింది. కాబట్టి హైదరాబాద్లో కూడా ఇల్లు స్టూడియో కట్టుకున్నారు. కానీ ఎక్కువ కాలం షూటింగ్ల కారణంగా ఉన్నది చెన్నైలోనే. కానీ పార్టీ పెట్టగానే జనాలు టీడీపీని గెలిపించలేదా? చంద్రబాబుకి చంద్రగిరిలో, జగన్కు పులిపెందులలో ఇళ్లు ఉన్నా శాశ్వత నివాసాలైతే హైదరాబాదే కదా. అయినా వాళ్ళని జనాలు ఆదరించారు కదా. ఎందుకు ఆదరించారంటే జనాలలో వాళ్ళు నమ్మకం సంపాదించుకున్నారు. వాళ్ళు పార్టీలను గెలిపించాలని జనాలలో ఆలోచన వచ్చేటట్లుగా, పార్టీని నిత్యం జనాల్లోనే ఉండేటట్లుగా చూసుకున్నారు. మరి పవన్ ఆ పని చేస్తున్నారా? ఓట్లేయాల్సిన జనాల మీద పవన్కు నమ్మకం లేనట్లే జనాలకు కూడా పవన్ పైన నమ్మకం లేదు. అందుకనే పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడించారు. తనకున్న సమయంలో ఎక్కువ భాగం షూటింగ్లకు, అక్కడ ఖాళీ దొరికితే మాత్రమే రాజకీయాలకు పవన్ కేటాయిస్తున్నారు. కాబట్టే పవన్ను జనాలు నమ్మలేదు. మరి ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకున్నారా అంటే లేదనే చెప్పాలి. ఓట్లేసి జనసేనను పవన్ను గెలిపించుకోవాలని జనాలు అనుకోవాలి. కానీ అడ్రస్ ఎక్కడుంటే ఏంటి? జనాలలో నమ్మకం కుదరనప్పుడు పవన్ హైదరాబాద్లో ఉన్నా మంగళగిరిలో ఉన్నా ఒకటే.